ఎంపీసీ తీసుకొని ఏడవడం కన్నా బైపీసీ తీసుకొని బాధపడడం కన్నా సీఈసీ తీసుకొని సిగ్గుపడడం కన్నా టీసీ తీసుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్. నువ్వు చూసావ్ ఏంది? నువ్వు చూసావ్? నీకున్నదే నాకున్నది, ఏం చూస్తా నేను? మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణమని మా దగ్గర నమ్ముతారు, అందుకే. నేను కాల్ చేస్తే కట్ చేస్తావా? లిఫ్ట్ చేయాలని కామన్ సెన్స్ లేదా? నీకేమైనా మైండ్ దొబ్బిందా? మీటింగ్ లో ఉన్నానని చెప్తే కాల్ లిఫ్ట్ చేయలేదంటే అని అడుగుతావు? మీటింగ్ లో ఉన్నప్పుడు వాష్రూమ్ వస్తే పోకుండా అట్లే ఆపుకొని కూర్చుంటావా? అది అసలు ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శంకిని. శంకిని అంటే చేపమ్మ, అదో రకం చేప, కిల్లర్ ఫిష్, మనుషులు పీకు తినేస్తుంది. గుడ్, డిన్నర్ కి నాకు అదే. రాజు మొగల్ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చే స్వామి, పెద్ద కోపలు కాయ కొడతాను. అంత అర్జెంట్ గా తాజ్మహల్ ని హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో? నిన్న పరీక్షలో తాజ్మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటే నీ రాజన్నానా? అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు నాతో మాట్లాడవా? నాతోనే మాట్లాడవా? మాట్లాడు, ఏం చేస్తావు? నేనేం చేస్తానా? నేనే మాట్లాడతా. హే నిన్నే బాగుంటా, మస్తుంటా, బాలే లెక్క. అబ్బా 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 అబ్బా. పిల్ల చూస్తే జామకాయలే, దింత సతీయ కొరకపోతే మిరపకాయలే. నిన్న జామకాయలు ఎట్లున్నాయి? తీయగున్నాయి. ఈ ఊళ్ళో మా చెట్టు బాగా తీయగుంటాయి. ఆ చెట్టు మా తాత పెట్టిండు, తింటావా? తెంపిస్తావా? పా, తెంపిద్దా? పా. ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, కొంతమంది అమ్మాయిలు ఎంత సన్నగా ఉంటారంటే దూమలు కూడా ఆలోచిస్తాయి, తన రక్తం దాగాలా లేక నేనే తనకి రక్తం ఇవ్వా. ముద్దులు పెట్టలే, ముద్దులు పెట్టుకోలే. నేను కావాలని అంత ఏం చేయలేదు. అంటే ఏంది, నేను బలవంత పెట్టినా ముద్దు పెట్టని? సర్లే ముద్దు పెట్టినా వచ్చి నీకు ఏం పెట్టానా? నీకేంటి, మొహం కడుక్కొని రోడ్డు మీదకి వెళ్లారంటే బోల్డ్ మంది అమ్మాయిలు పొడుగ్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, ముఖ్యంగా అక్కళ్ళు ఇలా క్యూట్ గా ఉంటే. అరే పురణ, ఒక్కసారి మీ అమ్మ నంబర్ ఇస్తావా నాకు? ఎందుకేంట్రా, ఇంత అద్భుతమైన నిన్ను నా కోసం పుట్టించినందుకు మా అత్తకు నేను థ్యాంక్స్ చెప్పాలి కదా. ఏం మాట్లాడుతున్నారా? మైదా పిండి పెట్టుకోపో, మన బజ్జిలబండి అమ్ముకోపో, పదరూపాయలు మూడు పెట్టి మన బజ్జిలబండి. మళ్ళీ ఎందుకు అంటున్నావు? నా ఇష్టం. ప్రతి ఒక్కడికి కట్రీనా కైఫ్ కావాలి, బట్ ఎవడు రణబీర్లా ఉండడు. ఇట్లా కడుపు రావాలంటే ఏం చేయాలరా? రోజు బీరు తాగలరా? అయితే నేను అంకుల్ లాగా చెప్పేసి వస్తాను. దేనికి రా? పాప మా ఆంటీ కడుపు రానికి అంకుల్ మస్తు కష్టపడుతుంది, బీర్లు ఇచ్చేసే కడుపు. అరే మచ్చా, ఒక 500 ఉంటీరా? మొన్ననే గారు అయిపోయినాయి. నీ బుగ్గలేంటి ఇలా అయిపోయాయి ఎర్రగా? నన్ను బైక్ లో రౌండ్ తీసుకెళ్తావా?
నాకు బైక్ లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నీకు ముద్దిస్తానన్నారావా? నీకు నాకు గొడవ వస్తే ఫస్ట్ నేనే కాంప్రమైజ్ అవుతాను, ఎందుకంటే నువ్వు నాకు కావాలిరా. 3 మంత్స్ లో బాబు ఎలా పుట్టాడు? నీకు పెళ్ళయి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. నాకు పెళ్ళి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. మరి బాబు పుట్టి ఎన్ని మంత్స్ అయింది? 3 మంత్స్. టోటల్ ఎంత? టోటల్ 9 మంత్స్. కరెక్టేగా? ఆనందాన్ని ఎవరు కోరుకు? అబ్బా నేను నాకు అబ్బా ప్లీజ్ అరే నాకు రే ఒక్కసారికి నాకు ఈ రే ప్లీజ్ రే ఒక్కసారికి నాకు ఈ రే. ఎవరు కావాలి ఏం కావాలి? ఆనంద్ గారిని రమ్మన్న కబడ్డీ ఆడినప్పుడు నువ్వు కోరుకున్నావు, ఈసారి నేను కోరు. అన్నయ్య అమ్మ బీర్ తెమ్మంటుంది, అమ్మ డ్రింక్ తెమ్మంటుంది. నేనేమనలేదే ముందేదమ్మా బీరు అని ఏదో. నీకు డైలీ తాగడం అలవాటు అయిపోయి ఏదైనా అలగిన పడుతుందిలే. నీ అంకమ్మా నువ్వు డిగ్రీ చేసినావా? నీకెట్లా తెలుసు? మా పిన్ని చెప్పింది. అవునా? అత్తకు మొత్తం తెలుసు నా గురించి. అవుగాని నువ్వేం చెప్తాను? డిగ్రీ. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. పొరపాటున పడి ఉంటది. ఇంకోటి ఒసే ఏంటి ఉప్మాల చిల్లర డబ్బులన్నీ ఉన్నాయి. మీరేగా రోజు వంటలో చేంజ్ కావాలి చేంజ్ కావాలి అంటారు, అందుకే కొంచెం చేంజ్. నమ్మవేవో గాని పక్కింట్లో బిర్యానీ నేలపై వాలింది కుక్కొచ్చే నాగిందే. మీకు అమ్మాయిందా? శాలిని. ఓ, స్కూల్ కెళ్ళిందా? స్కూలా? భలే వాడివే, 23 ఇయర్స్ బాబు దానికి. లోపల నిద్రపోతుందా? ఆఫీస్ కెళ్ళింది. ఇదేంటిది స్కూటీ? స్కూటీ అంత లేవు, నువ్వు స్కూటీ నడుపుతున్నావా? సర్లేండి. ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకండి సర్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. మీ పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా దీపావళి న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. మూరు పుట్టింటికి వెళ్తారు చూసావా? అదే చాలా పెద్ద పండగ. మాట్లాడితే గొడవలు వస్తున్నాయి, మాట్లాడకపోతే బాధ అనిపిస్తుంది. మాట్లాడుతూ గొడవ పడటం కంటే మాట్లాడకుండా బాధపడటమే మేలు అనిపిస్తుంది. మీ పేరు ఎందుకు తెలుసుకుందామని, వీలైతే మాట్లాడదామని. సరోజ. సరోజ. కర్పూరం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? నువ్వు ముద్దొచ్చి చెప్పా. పదిలమైన నా హృదయంలో కుడిని నీకే కడతానే, ఇంకెవ్వరికి సోటివ్వనని మాటే ఇస్తున్నానే. అమ్మా నువ్వు ఎప్పుడు నాన్నమ్మకి అలాంటి గిన్నెలు ఎందుకు అన్నం వేస్తావు? మీ నాన్నమ్మ ముసలిదే కదరా, ఆవిడకేం తేడా అనిపించదు. అమ్మా ప్లీజ్ ఈ గిన్నెను జాగ్రత్తగా ఉంచు, నువ్వు ముసలిదాన్ని అయిపోతే నీకు ఈ గిన్నెలోనే అన్నం వేస్తాను. ఫోన్ ఏంటి తెగ నొక్కేస్తున్నారు, అంత టెన్షన్ ఉన్నారు దేనికి? నా ఫోన్ లో సిమ్ లేదు. మగాళ్ళకి పొట్ట రావడానికి కారణాలు ఏమిటి? ఏముందన్న, పెళ్ళయ్యాక పెళ్ళాలు, పెళ్లికి ముందు లవర్లు, ఇలాందరూ పెట్టే కష్టాలన్నీ ఎక్కడ దాచుకోలేదు, తెలియ కడుపులో దాచుకుంటాం కదా. అక్కడికి బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు. లేడా? లేడు. లేడు. అదేమో నా రేషన్ కార్డా లేకపోతే బియ్యం ఇయ్యను అనటానికి ఆయన 2-3 సంవత్సరాలు అవుతే నా గుర్తింపు కార్డే వస్తుంది. రేషన్ కార్డు నాకెందుకు? సయ్యోరే గియోరే తర్వాత నాకు ఇక్కడ చదువుకునేది ఉంది, సపోర్ట్ చేయక పోయి ఇడికెళ్ళి. తు కర్ దే హా, తు కర్ దే హా.
దివ్య దివ్య బిర్యానీ చేయవా? కరీనాకే కరివేపాకు లేదంటే కత్తిన వచ్చి కిస్మిస్. చెల్లెలారు పిలవరా? పిలవరా? అబ్బదీని సోకు సంపంగిరేకు, అంటుకుంటే షాకు నన్నంటుకోకు, అమ్మదీని చూపు మరుమందు చూపు, అమ్మ రాకు రాకు నేనున్న చిన్నపు చిన్నపు అందెలతో చిన్నపట చిరు సౌబడ్డితో తీరి మబ్బు పురుల ముడిని జార విడిచి బాగుండాలి అనుకునేవాడే కోపంగా మాట్లాడతాడు, మనల్ని మోసం చేసేవాడు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతాడు. సూటిగా మాట్లాడే వాళ్ళకే శత్రువులు ఎక్కువంటారు, మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువంటారు. లైఫ్ ఎవరికైతే గడ్డమున్న అబ్బాయిలు నచ్చారో ఆ అమ్మాయిలకు చెప్తున్నా, పులి పిల్లలు పులి పిల్లలకే నచ్చుతారు, మేక పిల్లలకు కాదు. అక్క నాకు డౌట్ వచ్చింది, చిన్నప్పుడు ఒక కథ ఉండేది కదా అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు, వాళ్ళు ఏడు చేపలు తెచ్చినారని. అది ఒకవేళ రాజుకి ఏడుగురు కూతుర్లు ఉంటే అడవిలో లొకేషన్ బాగుందని టిక్ టాక్ వేసి ఉండే మ్యాగీ. నా రూమ్ కురా మ్యాగీ, ఎవరు లేరులే మ్యాగీ, రా నా రూమ్ కొచ్చి పడుకో. ఏంది రా రూమ్ కు రమ్మంటున్నావు, మా మమ్మీ వాళ్ళకి చెప్పాలి, ఏంది ఇంత అత్త అయిపోతున్నావు నువ్వు? ఎవరు లేరుకా, పబ్జీకా? పింకీ ఎవ్వరు లేరులే పింకీ, దా కామ్గా నా రూమ్ కురా, డోర్ వేసిరా పడుకుందాం. అరే అన్నయ్య, రోజు రోజుకి నువ్వు గలీజ్గా తయారవుతున్నారంటే మమ్మీ చెప్తా నాకు. పబ్జీ ఆడుతున్నానే. మనం చచ్చిన తర్వాత జనాలందరూ మన చుట్టూరుగా ఉండాలంటే ఏం చేయాలన్నా? మన సమాధి మీద వైఫై పెట్టియాలరా. హే మీ చెల్లి ఎందుకు కుక్కలేకుంది? మీ అయ్య కుక్క, మీ అమ్మ కుక్క, నువ్వు కుక్క, మీ అక్క కుక్క, మా చెల్లి జస్ట్ పూర కుక్క. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ఇండియా ఏమైంది, అవుట్ అయిందో, విన్ అయిందో, ఓడిపోయిందా? అయ్యో ఎందుకు ఓడిపోయింది అంటావు? న్యూజిలాండ్ వాళ్ళే అవుట్ చేయించారు అందరినీ. చూస్తారు వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలి. తప్పావనుకో ఆ తర్వాత నీ కళ్ళ వచ్చి మరి కాపురం చేస్తాను. నీకు బా దూలే కువే అంటే అది మా గోదావరి కొంచెం ఎక్కువ ఉంటదలే. ఏంటి మీది గోదావరా? అయిపోబే నీది కూడా గోదావరి కొంపేసి. ఎవరు? అమలాపురం. మీది? రాజమండ్రి. అవునా? ఇంతకు మీ ఇంటి పేరే? ఖాళీగా తిరిగే అబ్బాయిల దగ్గర లాజిక్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందంగా ఉన్న అమ్మాయిల దగ్గర తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా. ఇలా మాట్లాడితే ఎవరు పడరు? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఎందుకులే గాని, ఇంతకీ నువ్వు పడుతున్నావా లేదా? ఎవరికి పడితే వాడికి నేను పడను. మీ పేరు ఎందుకు తెలుసుకుందామని, వీలైతే మాట్లాడదామని. సరోజ. సరోజ కర్పూరం. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? నువ్వు ముద్దొచ్చి చెప్పా. ప్రేమలు పుట్టే
మార్గమంతా సాతరలే. హలో హాయ్ అందరికీ, దిస్ ఈజ్ అనుష. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు గట్టిగా అరిసేయండి, మరి రెడీ కదా. క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారనమాట. ఒకరి పేరు ఐ లవ్ యూ, ఒకరి పేరు ఐ మిస్ యూ. ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారు. ఒకరోజు పని ఉందని ఐ మిస్ యూ బయటకు వెళ్తారు. ఇంకా ఇంట్లో ఎవరు ఉంటారు? ఓకే, ఆన్సర్ తెలిసింది కదా. మరి బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. మీరే ఒక మంచి నాయకుడిని కోల్పోయారు, అది తెలుసుకోండి ఫస్ట్. సమస్య వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు, ఓట్ల సమయంలో మాత్రం గుర్తుకురాడు, అంతే కదా. ఇదా మీ మంచితనం. ఇప్పుడు వచ్చాడు కదా నాయకుడు, ఏం చేస్తాడో చూడండి. ఈ 5 సంవత్సరాల్లో ఏం సాధిస్తాడో చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఎంత మంచి నాయకుడిని మీరు కోల్పోయారనేది. లెట్ సీ. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా, నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపతే అందించిన అణువెచ్చ ప్రేమే దొరకదమ్మా నా రక్తమే. నో 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 నో, ఓహో.